हेलो वेलकम एंड वेलकम बैक टू एआर प्रॉपर्टीज हब ఎప్పటిలాగే సరికొత్త ప్రాపర్టీ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ ఏఆర్ ప్రాపర్టీస్ హబ్ మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇంటూ ద డీటెయిల్స్ ఇబ్రహీంపట్నం యాచారం దగ్గరలోని నందివనపర్తిలో ఉన్న ఎస్ఆర్కే ఇన్ఫ్రా డెవలపర్స్ వారి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ని చూడబోతున్నాం దీన్ని వన్ యార్డ్ ప్రాపర్టీస్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు నందివనవర్తి విలేజ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ లేఅవుట్ ని డిజైన్ చేయడం అన్నది జరిగింది ఈ ప్రాజెక్ట్ కి ఎంట్రన్స్ లో బ్యూటిఫుల్ గా డిజైన్ చేయబడ్డ ఆర్చ్ విత్ గేట్ అలాగే లోపలికి వస్తే 40 ఫీట్ అండ్ 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి బెంగళూర్ జంక్షన్ నుండి ముందుకు వస్తుండగా ఇబ్రహీంపట్నం యాచారం గుండా నందివనపర్తికి రీచ్ అయ్యామండి అలాగే ఇందులో ప్లాటింగ్స్ అన్ని కూడా వాస్తు ప్రకారంగా డిజైన్ చేయబడ్డాయి విస్తీర్ణంగా అవెన్యూ ప్లాంటేషన్ విత్ ట్రీ గార్డ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ లైన్ సిస్టమ్ అన్నది ప్రొవైడ్ చేయబడ్డాయి చిల్డ్రన్స్ ప్లే ఏరియా విత్ బ్యాడ్మింటన్ అండ్ వాలీబాల్ కోర్ట్ తో పాటు వాకింగ్ ఏరియాని కూడా వీళ్ళు ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు దీంతో పాటు ప్రకృతిని అలాగే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం అన్నది ఎంతో గొప్ప ఆలోచన ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం ఫార్మా సిటీకి అతి దగ్గరలో వన్ యార్డ్ ప్రాపర్టీస్ వల్ల ప్రాజెక్ట్ ఉండడం ఒక మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ కి ఫార్మా ఇలైట్ సిటీ అని పేరు పెట్టడం జరిగింది 19,333 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అయ్యి డెవలపింగ్ ప్రాసెస్ లో ఉంది ఈ ఫార్మా సిటీ ఫ్యూచర్ లో 5 లక్షలకు పైగా మందికి ఉపాధిని కల్పించబోతోంది దీనికి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో ప్రోత్సాహకాలని అందిస్తోంది ఇక ఫార్మా సిటీ ఫేజ్ 1 లో 150 ఇండస్ట్రీలు రాబోతున్నాయి దీంతో పాటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫార్మా సిటీ కోసం ఒక ప్రత్యేకమైన టెర్మినల్ ని ఏర్పాటు చేయడం అన్నది ఒక విశేషం 67 ఎకరాల్లో టీఎస్ఆర్టీసీ బస్ డిపోట్ ఉండడం మరో విశేషం ఎంతో గొప్ప చరిత్ర కలిగిన నందీశ్వరుడి దేవాలయం మరియు రెండో బాసరగా ప్రసిద్ధి చెందిన జ్ఞాన సరస్వతి దేవాలయం ఈ ప్రాజెక్ట్ కి చాలా చేరువలో ఉన్నాయి ఇక ఐటీసీఎస్ ఆదిభట్ల అలాగే ఏరోస్పేస్ కూడా ఈ వెంచర్ కి రీచబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి ఇక ఎడ్యుకేషన్ పరంగా చూస్తే 40+ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ పీజీ కాలేజెస్ ఉండడం అన్నది విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలం ఈ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ కి అలాగే ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో ఉండడం అన్నది మరో విశేషం 200 ఎకరాల్లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ టౌన్షిప్ ఈ వెంచర్ కి చాలా దగ్గరలో ఉంది ఈ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ టీసీఎస్ ఆదిభట్ల ఫ్యాబ్ సిటీ ఫార్మా సిటీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమెజాన్ డేటా సెంటర్ వంటి అతి పెద్ద కంపెనీలకు చేరువగా ఉండటం అన్నది అభివృద్ధికి నిదర్శనమే ఇక ఐటీసీఎస్ ఆదిభట్ల అలాగే ఏరోస్పేస్ కూడా ఈ వెంచర్ కి రీచబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి దీనికి తోడు ఎల్బీ నగర్ నుంచి కేవలం ఈ వెంచర్ కి అరగంట ప్రయాణం మాత్రమే ఈ ప్రాజెక్ట్ కి ఆల్ అప్రూవల్స్ వచ్చేసాయి అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతున్నాయి మరిన్ని వివరాల కోసం మా డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి మన ప్రాపర్టీ హంట్ మళ్ళీ మరో వండర్ఫుల్ ప్రాపర్టీ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ ఏఆర్ ప్రాపర్టీస్ హబ్ అంటిల్ దెన్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ ప్రాపర్టీస్ హబ్